హే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. హాయ్, హలో, నమస్తే మై డియర్ మామాస్ అండ్ మామీస్. తెల్లారుందో ఈ మామా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు మామా మహేష్. ఎవరైనా వెల్కమ్ టు తెల్లారుందో ఈ మామా అని ప్రోగ్రామ్ పేరు చెప్పుకుంటారు. నువ్వేట్రా, నీ పేరుకే వెల్కమ్ చెప్పుకుంటున్నావు అంటే ఈ మధ్య ఎవరు పట్టించుకోవట్లేదు. ఓకే, సరే, అందరు పట్టించుకుంటారు. కానీ ముందు నీది లైవా రికార్డెడా? అలాగనే ఏమండి, ఇక ఈరోజు కూడా నేను రికార్డెడ్ వేసాడు అనుకో, ఏం చేయనండి నేను. అందుకోసం అని చెప్పేసి ఆఘ మేఘాల మీద రావడం జరిగిందనమాట. హైదరాబాద్ తాజా పరిస్థితి ఎలా ఉందో మీ అందరికి తెలుసు. వర్షంలో తడుస్తూ మొత్తం తడిచానండి, ఒకటి మాత్రం తడవలేదు, నెత్తి తడవలేదు, హెల్మెట్ పెట్టుకున్నాను. ఏదన్నా అంటే కథ. ఓకే, సో ఈరోజు మనం బిలేటెడ్గా పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం. సో పవన్ కళ్యాణ్ గారు, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. అండ్ అలాగే ఈరోజు మా ఫ్రెండ్కి ఉత్తమ ఉపాధ్యాయుడిగా వాడికి అవార్డు రావడం జరిగిందనమాట. బాలు, యాక్సెప్ట్ మై హార్టియెస్ట్ కంగ్రాచ్యులేషన్స్. నాతోటే చదువుకున్నాడు, నా పక్కనే కూర్చున్నాడు బాలు వాడి పేరు. వాడు ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు వచ్చిందంటే సచ్ ఎ గ్రేట్ థింగ్. నా ఫ్రెండ్స్ అందరూ అలానే ఉంటారు. మన ఫ్రెండ్స్ని చూసి మన మెంటాలిటీ చెప్పేయచ్చట. ఓకే, సో నాకు ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ ఉంటారు ఫ్రెండ్స్. అందరూ అమ్మాయిలు, ఎవరూ లేరు, అందరూ అబ్బాయిలే. అందరూ కూడా గ్రామీణ జీవితం నుంచి వచ్చేసి లైఫ్లో ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళే నా ఫ్రెండ్స్ అన్నమాట. ఇప్పుడు నన్ను అంచనా వేయొచ్చుగా. ఓకే, సో ఈరోజు ఎవరెవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అండ్ అలాగే ఈరోజు ఎవరెవరైతే పెళ్లిరోజు జరుపుకుంటున్నారో వాళ్ళకి పెళ్లిరోజు శుభాకాంక్షలు. పెళ్లిరోజు అంటే ఏదో గుర్తొచ్చేసింది ఎవరిదిండే పెళ్లిరోజు మన దాంట్లో? యా, నాకైతే గుర్తులేదండి. దయచేసి ఎవరైనా పెళ్లి రోజులుంటే చక్కగా మీరు వాళ్ళ నంబర్ పెట్టండి. ఇక్కడ నుండి డైరెక్ట్గా స్పెషల్ కాల్ చేసి స్పెషల్గా వాళ్ళకు మనం విష్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ ఫెసిలిటీ కూడా ఉందా మన దాంట్లో అంటే ఇవ్వా అయినా అటండి, ఏ ఫెసిలిటీ అయినా కూడా ఉంటుంది. ఓకే, తర్వాత ఎప్పుడు 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు మా విలేజ్కి ఆ పేపర్ రాలేదు. అయితే పక్కన ఏదో సిటీ ఉంటే అక్కడి నుంచి ఒక పేపర్ ఒక అతను తీసుకొచ్చాడనమాట. తీసుకురాగానే బస్టాండ్ దగ్గర అందరూ చూస్తున్నారు, ఊరోళ్ళు అందరూ చాలామంది ఉన్నారు. నేనేమో ఎక్కడో ఈ చిరగోనే అని ఒక చిరగోనే అంటారు. చిరగోనే అంటే ఒక చిన్న కట్టే ఉంటుంది, అక్క చిన్న కట్టే కొద్ది షార్ప్గా ఉంటుంది అటు ఇటు, దాంతో ఎక్కడో ఆడుతున్నాను నేను. అయితే మహేష్ మీ రిజల్ట్స్ వచ్చినాయట్రా, 10th క్లాస్ రిజల్ట్స్, అందరు అక్కడ ఉన్నారు, పో అక్కడ పోయి చూడుపో అని చెప్పేసి అనగానే మా నాన్న ఈనాడు సరిగ్గా పట్టించుకోడు. కానీ 10th క్లాస్ రిజల్ట్ వచ్చినాయి అనగానే ఇమ్మీడియట్గా ఆయన బయటికి వెళ్ళిపోవడం. మా అమ్మ అసలు ఇంట్లోంచి బయటికే రాదు 10th క్లాస్ రిజల్ట్ అని చెప్పేసి అనగానే అమ్మ బయటికి వెళ్ళిపోవడం. ఇది జరగండి జరగండి, మా మహేష్ది ఏమొచ్చింది, మా మహేష్ది ఏమొచ్చింది అని చెప్పేసి. అరే మనం క్లాస్ ఇన్ ఫస్ట్, ఇంకా డౌటే లేదు కదా అందులో. 10th క్లాస్లో ఫస్ట్గా పాస్ అయితే మనకు డౌటే లేదు కదా. సరే పేపర్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మా నాన్న ఇది చూడురా అని చెప్పేసి అంటే ఎవరో అబ్బాయికి చూశాడు. బాపు మహేష్ అనే ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యిండే. అప్పుడు మా ఊళ్ళో ఫస్ట్ క్లాస్ పాస్ అయింది నేనే, మిగతా వాళ్ళు కొందరు మంది ఫెయిల్ అయ్యారు పాపం. ఓకే, అండ్ అలాగే కొందరు 2nd క్లాస్ వచ్చారు, బట్ 1st క్లాస్లో రావడం. తర్వాత ఈ డిస్టింక్షన్ అవి అవన్నీ తర్వాత విషయం. తర్వాత 10th క్లాస్ 1st క్లాస్ రాగానే మా అమ్మకు వినలేనటువంటి సంతోషం. ఫస్ట్ టైం ఆమె కళ్ళల్లో నేను ఆనందం చూశాను. తర్వాత ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్ముండి పాపం వాడు అన్ని కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళేసి ఎగ్జామ్ రాశాడు, పాస్ అయ్యాడు. ఎట్లా మరి ఇంటర్మీడియట్ ఎట్లా చేద్దాం ఏంది అని అప్పుడే ఆలోచిస్తుంది మా అమ్మ. అవన్నీ ఇంకా 2 మంత్స్ ఉంది కదమ్మా, అప్పుడు ఆలోచిద్దాం, ఇప్పుడు మంచిగా ఎంజాయ్ చేయని నన్ను అని చెప్పేసి
అలా అన్న తర్వాత మహేష్ బావి దగ్గరికి వెళ్ళేసి కోని పట్టుకోదని రారా అని. అబ్బా డాడీ కోని పట్టుకొస్తాడా ఏంది అని. నేను మా నాన్న మా జీతగాడు ముగ్గురం కలిసి బావి దగ్గరికి వెళ్ళేసి కోళ్ళు ఉంటాయి మా బావి దగ్గర, ఆ కోళ్ళు ఆ టైంలో అవి ఈవినింగ్ 5-5:30 కాగానే పడుకుంటాయి. ఆ కోడి కోసం అటు మా నాన్న ఉరకడం, నేను ఉరకడం, మావాడు అయితే వాళ్ళు ట్రై చేస్తున్నారు. అవి పొలాలకు కురుపుతున్నాయి, మధ్యలో చెట్లలో కురుపుతున్నాయి. అంటే ఇంత కష్టం అవసరమా ఇప్పుడు? సరే ఏదో స్వీట్ తింటే అయిపోతుండే కదా. మా అమ్మ ఏంది, నోనో నోనో ఈరోజు కోని కోయాల్సిందే మన ఇంట్లో అది ఇది అంటే సరే అని చెప్పేసి నాకు ఇంకా గుర్తు, మా ఒక ఆయన ఉంటాడు మా శాఖలైన యాదగిరి అని ఉంటాడు, యాదగిరి వచ్చిండు అనమాట. వచ్చిన తర్వాత ఏ దీనికి ఇంత కష్టపడుతున్నారు, ఫస్ట్ కోడి పెట్ట ఏడుందో చూడండి అని. కోడి పెట్ట దగ్గర కోడి పుంజుదు. సరే జీవహింస ఏ రాదు అది వేరే విషయం అనుకోండి. ఉత్తరకైతే కోడి దొరికింది, కచక్ కచక్ కనిపించారు. నైటు ఇంకా మా వాళ్ళు వీళ్ళందరూ కలిసి అరే మహేష్ అదిరా ఇదిరా ఇక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత నేను రాత్రి 10 గంటలకు ఆ పేపర్ కోసం వెళ్ళి తెచ్చుకొని నా నెంబర్ చాలా తృప్తిగా చూశానన్నమాట. చూసిన తర్వాత ఫస్ట్ టైం ముద్దు పెట్టాను పేపర్కి. ఎస్ లైఫ్లో నేను ఎవరికి కిస్ చేయలేదు, బట్ ఫస్ట్ టైం కిస్ చేశాను పేపర్కి. అలా ఈరోజు పేపర్ పుట్టినరోజు. సో అటువంటి పేపర్కి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మార్నింగ్ మార్నింగే చక్కగా రెడీ అయిపోయి రాత్రి అందంగా రెడీ అయిపోయి రాత్రి అంతా కష్టపడుతుంది పాపం పేపరు. సో మరి ఇలా చేయాలంటే ఈరోజు మనం ఈరోజు పేపర్ చదువుతున్నాము అంటే దాని కారణం ఏంటంటే పేపర్ బాయ్. సో ఈరోజు పేపర్ బాయ్స్ డే కూడా 4 సెప్టెంబర్. ప్రపంచంలో సంగతులన్నీ గడప గడపకు చేరవేసే వార్తా సారథులే పేపర్ బాయ్స్. ప్రపంచ పేపర్ బాయ్స్ డే దినోత్సవం. పేపర్ బాయ్స్ మార్నింగ్ 6 గంటలకు మార్నింగ్ 5 గంటలకో 3 గంటలకో లేస్తారు, 2 గంటలకో లేస్తారు అనుకుంటా. ఇక్కడ రాత్రి 12కి ఎగ్జాక్ట్లీ రాత్రి 11:30 ఇవన్నీ కూడా నింపాలి. ఫస్ట్ బ్యానర్ ఐటమ్స్ ఏవైతున్నాయో, తర్వాత పేపర్ తిప్పేయగానే సంపాదకీయం ఉంటుంది, తర్వాత అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈనాడు పేపర్ ఓకే, దాని తర్వాత శ్రీధర్ కార్టూనిస్ట్ కిందేస్తాడు పేపర్ అంతా నీట్గా రంగురంగులతోటి. ఏది ఇంపార్టెంట్ ఐటమో అది ఫస్ట్ రెడీ చేసుకుంటారు. ఇంపార్టెంట్ ఐటమ్ అప్పుడు మొత్తము ఏది రాయరు, ఎందుకంటే మళ్ళీ చదివింది వాళ్ళు 2 పేజీ కూడా తిప్పేయాలి అని. 2 పేజీలో తర్వాత 2 పేజీలో చూడగలరు అని ఉంటుంది అలా. సో ఒకటి పొలిటికల్కి సంబంధించింది ఒకటి ఉంటుంది 1 పేజీలో, దాని తర్వాత బిజినెస్కి సంబంధించింది ఒకటి ఉంటుంది, దాని తర్వాత అడ్వర్టైజ్మెంట్కి సంబంధించింది ఒకటి ఉంటుంది, కార్టూన్ ఒకటి ఉంటుంది, క్రైమ్ 1 పేజీలో ఇవ్వరు 1 పేజీలో ఇస్తారనమాట. ఒక్కొక్కసారి అది చాలా పెద్ద ప్రమాదము. ఇప్పుడు తుఫాను వరద తుఫాను అవి అటువంటిప్పుడు మాత్రం కొన్ని ఫ్రంట్ లైన్ హెడ్డింగ్స్ వచ్చేస్తాయన్నమాట, బ్యానర్ ఐటమ్ అంటారు దాన్ని. ఇక పేపర్ తిప్పేయగానే కొంచెం ఆ ముందు పేజీలో ఏదైతే ఉంటుందో దానికి సంబంధించింది ఇది రాస్తారనమాట. అలా 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 మెల్లగా మన మనసంతా కూడా ఫస్ట్ రాజకీయం, తర్వాత బిజినెస్, తర్వాత ఆరోగ్యం, తర్వాత ఆధ్యాత్మికత, తర్వాత వసుంధర, వసుంధర తర్వాత సినిమాలు, సినిమాల తర్వాత మళ్ళీ గేమ్స్ ఆటలు. అంటే రాజకీయ రంగం, విద్య, వైద్యం, ఆరోగ్యం, ఆధ్యాత్మికం, సినీ రంగం అండ్ క్రీడలు మీ అందరికి తెలుసు. అది ఒక ఫార్మెట్ అన్నమాట, న్యూస్ పేపర్ ఫార్మెట్. ఈ న్యూస్ పేపర్ కరెక్ట్గా రాత్రి 12 వరకు ప్రింట్ అవుతుంది. 12 ఎట్ ఎనీ కాస్ట్ 12కి ప్రింటింగ్ వెళ్ళిపోవాలన్నమాట. ఈ తప్పులు అవి ఇవి అన్నీ ఉన్నా కూడా పెద్ద పెద్ద సంపాదకీయాలు వాళ్ళందరూ ఉంటారు ఓకే. ఆ సంపాదకులు ఇప్పుడు చాలా పెద్ద సంపాదకులు అయిపోయారు. పేపరు కరెక్ట్గా 1 అవర్ అయిపోతుంది, రాత్రి 1:00 పేపర్ బయలుదేరుతుంది. కరెక్ట్గా 2 అవర్స్లో వరంగల్లో ఉంటుంది. 2 అంటే ఎక్కడదక్కడే ఇప్పుడు ఈ మధ్య ఏం చేశారంటే ఎక్కడదక్కడ యూనిట్స్ పెట్టేశారు. అంటే టెక్నాలజీ మారిపోయింది, చాలా ఈజీ అయిపోయింది, అన్నీ అక్కడే ప్రింట్అవుట్ అయిపోతున్నాయి కాబట్టి ఇమీడియట్గా మనకు చదువుకోవచ్చు అనమాట. డిస్ట్రిక్ట్ ఎడిషన్ సపరేట్గా, ఇది సపరేట్గా, అది ఇది అన్నీ అయిపోయాయి. కానీ పాపం వీళ్ళు మార్నింగ్
4 గంటలకో 3 గంటలకో లేచి ఆ పేపర్లు అన్నీ ఒక దగ్గర పెట్టేసి మళ్ళీ పేపర్లో ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్ ఈ పాంప్లెంట్స్ అవి ఉంటాయి కదా అవన్నీ మధ్యలో పెట్టేసి ఆ విధంగా చేస్తారనమాట. పేపర్ బాయ్స్ ఇప్పుడు కూడా దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్, నో డౌట్ ఇట్ ఆల్. వాళ్ళు అంత కష్టపడతారు కాబట్టి మార్నింగ్ కరెక్ట్గా మన ఇంటి ముందు సార్ పేపర్ అని చెప్పేసి చేస్తారనమాట. ఇంకా ఈ మధ్య పేపర్ బాయ్స్ మొన్న ఒక అతను ఇట్లనే అరౌండ్ 7 అయింది, నేను చాలా డీప్ స్లీప్లో ఉంటాను మార్నింగ్ 7కి, టక్కున కాలింగ్ బెల్ మోగింది. సో ఒక్క నిమిషం, కాలింగ్ బెల్ మోగిన తర్వాత ఎవరబ్బా అని చెప్పేసి ఆ నిద్ర మబ్బులోనే నిద్రమోహంతో బయటకు వెళ్ళాను. డోర్ ఓపెన్ చేయకుండా ముందే ఎవరండి అన్న, సార్ మీతో మాట్లాడాలి అన్నారు. సరే ఒక్క నిమిషం ఉండండి అని చెప్పేసి అద్దం దగ్గరికి వెళ్ళేసి అక్క అద్దం మంచిగా ముఖం అంతా తుడుచుకొని చక్కగా బయటకు వచ్చి ఏంటి ప్రాబ్లం ఏంటి అన్న. అంటే ప్రాబ్లం కాదు సార్, నేను ఒక పేపర్ నుండి వస్తున్నాను, పేపర్ తీసుకోండి. అవునా, ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు చదువుతున్నారండి పేపరు? అండ్ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి. సరే సార్ అట్లా కాదండి, పేపర్ తీసుకోండి, మీకు అన్ని రకాలుగా ఉంటుంది కదా సార్, మీకు మార్నింగే వచ్చేస్తుంది, ఏ టెన్షన్ ఉండదు, చక్కగా హాయిగా పేపర్ చదువుకోవచ్చు, చాలా తక్కువ రేటుకి ఇస్తున్నామండి, అవన్నీ ఏమొద్దండి దయచేసి. మీరు మంచి నిద్ర డిస్టర్బ్ చేశారు, కింద వాచ్మెన్కి రావద్దని చెప్పేసి అన్నాను. సరే నన్ను అయితే డిస్టర్బ్ చేశారు, మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయకండి, ఇంకెప్పుడు ఇలా రావద్దండి అంటే, సార్ ఫ్రీగా ఇస్తున్నాం సార్ 1 మంత్ అన్నాడు. ఫ్రీయా? ఫ్రీ అయితే ఈ సెల్ఫ్లు కిచెన్లో మన పేపర్లు వేసుకోవచ్చు కదా. సరే అని చెప్పేసి నాలో నేను మాట్లాడుకుంటా అనమాట ఒక్కొక్కసారి. వాడు ఫ్రీగా ఇస్తా అంటుండు పేపరు, మరి ఫ్రీగా ఇస్తా అన్నప్పుడు వేయించుకుంటా అయిపోద్ది కదా, అదే ఆ పేపరు. సరే ఫ్రీ అంటే ఎట్లా అన్న, అంటే 1 మంత్ ఫ్రీ ఉంటుంది సార్, దాని తర్వాత అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, ఇంట్రెస్ట్ లేకుంటే నో ప్రాబ్లం సార్ అన్నాడు. అనిపించింది సరే ఇప్పుడు ఫ్రీ అంటుండు, మీ చిన్న వాటికి నా వ్యక్తిత్వం నేను దెబ్బతీసుకోవడం నాకు ఇష్టం లేదు, సరే నాకు ఫ్రీ కూడా వద్దండి, ఎందుకంటే ఇప్పుడు మీరు ఫ్రీగా ఇస్తారు, తర్వాత మళ్ళీ డబ్బులు అడుగుతారు, అవన్నీ నాకు ఇష్టం లేదు, ఫ్రీగా వచ్చింది నాకు ఏది వద్దండి అని చెప్పేసి డోర్ పెట్టేసి అనవసరంగా మంచి మూడ్లో ఉన్నప్పుడు మంచి రొమాంటిక్ డ్రీమ్లో ఉన్నాను బేబీతోటి, వీడు అనవసరంగా డిస్టర్బ్ చేసింది. ఆ కళ కంటిన్యూ చేయడానికి నేను పడ్డ కష్టాలు మామూలు కష్టాలు కాదా. ఒక్కసారి వచ్చినటువంటి కళ ఒక్కసారి డిస్టర్బ్ అయిపోయింది, మళ్ళీ అక్కడికే వెళ్ళి దాన్ని డిస్టర్బ్ దాన్ని అతికించాలి, దాన్ని కనెక్టివిటీ చేయాలి, దాన్ని కనెక్షన్ చేసుకోవాలనుకుంటే ఎంత కష్టం తెలుసు అదనమాట. సో ఒకప్పుడు పేపర్ బాయ్గా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారు ఈరోజు ద బిగ్గెస్ట్ సైంటిస్ట్, రాష్ట్రపతి అయిపోయారు. ఒకప్పుడు పేపర్ బాయ్ అలా ఎంతమంది ఉన్నారండి, అదొక్కటి మనకు అప్పుడు పార్ట్ టైం జాబ్ అంటే ఇక అంతకంటే మించింది ఏం లేదు కదా. నాకు అటువంటి పార్ట్ టైం జాబులు మహేష్ను మార్నింగ్ లేవాలరు అంటే వాడు నాకు 1 లక్ష రూపాయలు ఇచ్చిన నేను లేవాలి. బట్ ఎనీవే పేపర్ బాయ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ జాబ్. కమింగ్ డేస్ పేపర్స్ అన్నీ కూడా తక్కువైపోతున్నాయి, పెద్దగా అవుతున్నారు. ఇప్పుడు ఎవరు కూడా పేపర్స్ ఎక్కువగా చేయలేదు, ఎందుకంటే జస్ట్ మొబైల్లోనే అన్నీ వచ్చేస్తున్నాయి, డిజిటల్ పేపర్ వచ్చేస్తుంది, టక్కున అన్నీ కూడా ఇప్పుడంటే ఏది మనం చదువుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇక ఈ పేపర్ గురించి మనము మాట్లాడుకుందాం. అలాగే ఇక మీకు నచ్చినటువంటి పాటలు ఏవైనా పర్వాలేదు, చక్కగా బోల్డ్ అన్ని పాటలన్నీ కూడా రెడీ చేసి పెట్టాను. ఇప్పుడే మనకి ఎవరో మెసేజ్ చేశారు, నళిని కుమారి గారు. హాయ్ మామగారు నమస్తే అని. నమస్తే నళిని గారు, ఎక్కడున్నారు? బెంగళూరులో ఉన్నారా, నెల్లూరులో ఉన్నారా, ఎక్కడున్నారు? బట్ ఎక్కడున్నా కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అండ్ విజయవాడ వాళ్ళ పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉందండి, బాధేస్తుంది. పోనీ మనం ఎవరికైనా సహాయం చేద్దాం, ఎట్లా సహాయం చేద్దాం అన్న కూడా నాకేం తెలియట్లేదు. బట్ తెలుసుకొని మనవంతగా సహాయం చేసే ప్రయత్నం చేద్దాం. మన రేడియో తరపు నుండి కూడా ఎవరైనా ముందుకొస్తే సహాయం చేసే ప్రయత్నం చేద్దాం. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్లకు కూడా వాటర్ వెళ్ళిపోయినాయి, అంటే కింది సెల్లార్ గ్రౌండ్ ఫ్లోరు 2nd ఫ్లోరు 3rd ఫ్లోర్లో కూడా వాళ్ళ బెడ్రూమ్స్లోకి నీళ్ళు వచ్చాయంటే అపార్ట్మెంట్ పరిస్థితి ఏంటి, అది కూలిపోతే పరిస్థితి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్లో 50 ఫ్యామిలీస్ ఉన్నాయంటే 1st ఫ్లోరు 2nd ఫ్లోర్ మొత్తం వాటర్ వచ్చేసాయి, వాళ్ళందరూ కూడా బిల్డింగ్ పైకెక్కి
అక్కడ కూర్చుంటున్నారు. ఎవరింట్లో అయితే బియ్యం ఉన్నాయో, ఎవరింట్లో అయితే ఈ ఉప్పులు పప్పులు అవన్నీ ఉంటున్నాయో, వాళ్ళందరూ కూడా ఏదో ఒకే ఇంట్లో 20 మంది 30 మంది ఉంటున్నారు. పాపం ఎంత గడ్డుకాలమైనటువంటి పరిస్థితి, కొట్టుకపోయే వాళ్ళు కొట్టుకొని పోతూనే ఉన్నారు. ఆవులు, పశువులు, చిన్న చిన్న ఇవన్నీ యానిమల్స్ అన్నీ కూడా కొట్టుకొని పోయాయండి. ఎంత దారుణం అసలు పరిస్థితి విజయవాడది. ఒక్కసారి విజువల్స్ చూడండి, భలే బాధేస్తుందండి. విజయవాడ తొందరగా కోలుకోవాలి. కనకదుర్గమ్మ మళ్ళీ బిడ్డలందరినీ ఒడిలోకి చేర్చుకోవాలి. అమ్మవారు ఉంటారు, డెఫినెట్గా అమ్మవారు ఆశీస్సులు ఉంటాయి, ఎవరికి ఏం కాదు. కానీ ఈ టైంలో మనం ధైర్యంగా ఉండాలి. ఈ టైంలో గవర్నమెంట్ కూడా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఇంటికింటికి అందరికీ తిరిగి ఎవరెవరికి ఏం కావాలని చెప్పేసి గ్రాసరీస్ ఉన్నాయి. హోటల్ వాళ్ళందరితో మాట్లాడారు, అరే ఇన్ని రోజులు మీరు హోటల్లో సంపాదించుకున్నారా, మీరు ప్యారడైజ్ బిర్యానీ, ఆ బిర్యానీ, ఈ బిర్యానీ, పెద్ద పెద్ద హోటల్స్కి మేము పర్మిషన్ ఇచ్చాం, కనీసం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. హోటల్స్ వాళ్ళందరికీ నేను చేతులెత్తి దండం పెడుతున్నాను, మీరు వైట్ రైస్ ఉండండి, ఇంత పప్పు ఉండండి చాలు, ఏది వద్దు, లేకుంటే ఇంత చారైనా పర్వాలేదు, అన్నం వండేసి జస్ట్ మాకు ప్యాకెట్స్ ఇవ్వండి, మేము పాకెట్స్ కలెక్ట్ చేసుకొని హెలికాప్టర్ ద్వారా వాళ్ళందరికీ ఫుడ్ పంచేస్తామని చెప్పేసి ఉన్నవాళ్ళు కోటీశ్వరులు అండి. ఒకరింట్లో ఒక కోటీశ్వరుడు, ఒక ఆయన విల్లా, పెద్ద విల్లా, ఏం లాభం ఈరోజు. ఆ ఇల్లు వదిలిపెట్టేసి ఎక్కడో ఆయన పెంట్ హౌస్, వేరే వాళ్ళ పెంట్ హౌస్ దగ్గర తలదాచుకున్నారనమాట. మునిగిపోయింది విల్లా మొత్తం. అంటే సామాన్యులు, కోటీశ్వరులు ఇప్పుడు ఇద్దరు ఒకే విధంగా ఉన్నారు. నిలువ నీడ లేదు పరిస్థితి అక్కడ. సో అలాంటి పరిస్థితి, ఇలాంటప్పుడు ఒకరి మీద ఒకరు తిట్టుకోకుండా ప్రతిపక్షం వాళ్ళు కానీ ప్రభుత్వం వాళ్ళు కానీ ముందుకొచ్చేసి చక్కగా మేము సైతం అని చెప్పేసి ఒకరికొకరు సహాయం చేసుకుంటేనే చాలా బాగుంటుంది. అండ్ అలాగే చాలామంది యూత్ రియలైజ్ అయిపోయారు, సహాయం చేస్తున్నారు. చిరంజీవి గారు, ప్రభాస్ గారు 2 కోట్లు ఇచ్చారు, ఒకటి తెలంగాణ, ఒకటికి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి. అండ్ అలాగే ఇంకా చాలామంది మనకి ఇప్పుడే అందినటువంటి తాజా సమాచారం ఏంటంటే ఎవరెవరు ఎంత ఇచ్చారనేది ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో అట్లా అందరు కూడా ముందుకొచ్చారు, అందరు కూడా సహాయం చేస్తున్నారు. వాళ్ళ గొప్ప మనసు, హీరోయిజం అంటే సినిమాల్లో డ్యాన్సులు, ఫైట్లు, ఈ రొమాంటిక్ సీన్స్లో కాదండి హీరోయిజం, అది కాదు. సో స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చేసాయి. అండ్ అలాగే ఎవరు మనకు మెడిసిన్ సప్లై చేస్తున్నారు, ఆహారం సప్లై చేస్తున్నారు హెలికాప్టర్ ద్వారా. ఓకే, అండ్ ఇంకా చాలామంది ముందుకొచ్చారు. చిరంజీవి గారు అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు 6 crores అందించడం జరిగింది. దాని తర్వాత యాక్చువల్గా చాలామంది, మరి ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు ఉండాలి కదండి, ఏం చేస్తున్నారు ఆయన, ఎక్కడున్నారు అంటే, ఇప్పుడు నిజంగానే ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారికి ముందే అక్కడ రెస్క్యూ టీం ఉంది. అక్కడ ఈ పవన్ కళ్యాణ్ గారు వరద బాధితుల కోసం అక్కడికి వెళ్ళారనుకోండి, అక్కడ మళ్ళీ ఒక గుంపు స్టార్ట్ అయిపోతుంది, పబ్లిక్ చిల్లర వందరగా. అంటే ఏమైపోతుంది అంటే పరిస్థితి, ఈ వరదలు గిరదలు అన్నీ కూడా మర్చిపోయి ఆయనతోటి సెల్ఫీలు అంటారు, ఇంకేదో అంటారు, అంతా కూడా డీవియేట్ అయిపోద్ది. సో ఇలాంటి టైంలో మంచి నిర్ణయమే తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు, అక్కడికి వెళ్ళిపోవడమే బెటర్, ఎందుకంటే ఇది కరెక్ట్ టైం కూడా కాదు. అలాగే చాలామంది దగ్గర కూడా వాళ్ళు విరాళాలు కూడా అడుగుతూ ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో సీఎంల సహాయ నిధికి 1 crore రూపాయల విరాళం ప్రకటించారు ఎమ్మెల్యే బాలయ్య. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 లక్షల విరాళం ప్రకటించారు. అండ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్, 25 లక్షలు. అలాగే ఆయ్ చిత్రం రీసెంట్గా విడుదలైంది, అది సోమవారం నుండి మళ్ళీ ఫ్రైడే వరకు వాళ్ళ కలెక్షన్స్లో 25% వరకు బాధితులకు అందజేస్తామని చెప్పేసి అన్నారు. అలాగే విశ్వక్సేన్ ఏపీ తెలంగాణకు 5 లక్షలు ఇవ్వడం జరిగింది. దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశి ఏపీకి 25 లక్షలు, తెలంగాణకి 25 లక్షలు. అలాగే సిద్ధు జొన్నలగడ్డ 30 లక్షలు, తర్వాత వెంకీ అట్లూరి 10 లక్షలు విరాళం ప్రకటించారు. హెరిటేజ్ ఫుడ్ సంస్థ నుంచి ఒక్కొక్క రాష్ట్రానికి 1 crore రూపాయలు చేయడం జరిగిందనమాట. సూపర్ స్టార్ మహేష్ బాబు 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 1 crore రూపాయల విరాళం అందించడం జరిగింది. అలాగే హీరో ప్రభాస్ ఏపీ తెలంగాణకు 2 crore విరాళం అందించారు. అలాగే 2 తెలుగు రాష్ట్రాలకు ఆయన 2 crore ప్రకటించడం జరిగింది. అలాగే సోనూ సూద్ కూడా 2 తెలుగు రాష్ట్రాలకు 1 crore అటు 1 crore ఇటు ఇవ్వడం జరిగింది. ఇంకా విరాళాలు వెలువెత్తుతూనే ఉన్నాయి. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వరద బాధితులకు బియ్యం, నిత్యావసరాలు కూడా పంపిణీ చేస్తున్నారు. ఇలాంటి టైంలో మనం అందరం కూడా
ఐక్యంగా ఉంటూ ఇటువంటి ఒకరికొకరు సహాయం చేసుకుంటే చాలా గ్రేట్ అండి. అండ్ వీళ్ళే కాదండి, ఇంకా చాలామంది హీరోస్ ముందుకు రావాలి, వాళ్ళని మనం ఆదరిస్తూ ఉన్నాము. మనము ఒక్కొక్క టికెట్ 80 రూపాయలు, 100 రూపాయలు, 200, 300, 400, 500, 600 పెట్టుకుంటూ ఉన్నాము. ఇలాంటి టైంలో కదండి ఏం చేసుకుంటారండి డబ్బులు, ఏం చేసుకుంటారు చెప్పండి. అందుకోసమే ఇలాంటి టైంలో కొద్దో గొప్ప మనం సహాయం చేస్తే మన సహాయం ఎప్పుడూ ఉంటుంది. మీకు కూడా ఏమన్నా సహాయం చేయాలనిపిస్తే వేరే వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి ఫుడ్ ఏదో ఒకటి పంపించే ప్రయత్నం చేయండి. ఓకే. అండ్ అలాగే ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఇక హైదరాబాద్ అయితే ప్రజెంట్గా బాగానే ఉన్నది, కానీ కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నది హైదరాబాద్ పరిస్థితి కూడా. ఇదేంటిది, ఎవరు వెళ్ళు? హలో, హలో అండి. హలో అండి మామూ గారు. యా నమస్తే నల్లి గారు, ఎలా ఉంది తాజా పరిస్థితి నెల్లూరుది? నెల్లూరు మాత్రం బాగానే ఉంటుంది. ఓకే. వర్షం ఏమి రావట్లేదు, ఇంకా రేపటి నుంచి వర్షాలు అని చెప్పాను. ఓకే. ప్రస్తుతానికి మాత్రం నైట్ వర్షం పడే అవకాశం ఉందండి. ఆకాశం అంతా మేఘావృతమే ఉంది, మబ్బులు కమ్మేస్తున్నాయి. ఇంకా చినుకులు మాత్రం ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. ఓకే. హైదరాబాద్ ఎలా ఉందండి? హైదరాబాద్ బాగానే ఉందండి. మీరు ఒక్కసారి మన ఈ రేడియో నంబర్ కాల్ చేయరా? చేస్తానండి. అదే అనుకున్నాను, యాక్టివ్ అని రావట్లేదు స్కైప్. నేను యాక్టివ్ గానే ఉన్నాను, కంప్యూటర్ యాక్టివ్ లేదు. యా గ్రీన్ చొక్క ఉండేదండి, ఎప్పుడు ఎల్లో చొక్కలో ఉండిపోయిందండి. అదే అదే, అందుకోసం ఒక్కసారి మీరు మొబైల్ గీయండి మేడం, మాట్లాడేద్దాం, డిస్టర్బెన్స్ వస్తుంది. సో మరి విజయవాడ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? సత్యనారాయణ గారు ఎలా ఉన్నారు సార్? విజయవాడ వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మాకు. పాపం విజయవాడలో మన వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, కొంచెం అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. విజయవాడ నుంచి వెళ్ళి మనకు 10-15 మంది లిజనర్స్, కాలర్స్ అందరూ ఉన్నారు. పాపం ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా కరెంట్ లేదు. సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పే ప్రయత్నం చేయండి. హలో, హలో, హాయ్ ప్రసాద్. నేను బాగున్నాను ప్రసాద్. నువ్వు ఎక్కడ ఉన్నావు ప్రసాద్? అసలు ఎక్కడ ఉన్నాను మామా, లైన్ దొరకలేదు మామా. ఆ రోజు నుంచి లైన్ దొరకదు, మీ షో కొద్ది రాలేదు. అంతేగాని రైలు ఉంటాను మామా. ఇప్పుడు ఇప్పుడు మీ దగ్గర ఈ వర్షాలు అవి ఎలా ఉన్నాయి? అంత టెన్షన్ టెన్షన్ గా అందరూ అక్కడ మాత్రం మామూలుగానే మన కొరకు కొద్ది 2-3 రోజులు పడ్డది. ఇప్పుడు మరి ఏం లేదు, ఉదయం చిన్న చిన్నకు పడ్డాయి, ఇప్పుడు చిన్న చిన్నకు పడుతున్నాయి, అంతే, ఏం లేదు. మామూలుగా ఉన్నాం. మీరు మామూలుగానే ఉన్నారు అంతే. మనకి ఇకవాడే పాపం బాధ అనిపిస్తుంది మామా, అంత బాగా కొట్టిందంటే చాలా బాధ అనిపిస్తుంది అది చూస్తే. ఏం కాదు, ఒక్క 2 రోజుల్లో మొత్తం సెట్ అయిపోతుంది మామా. అవును, ఒక 2 రోజుల్లో మొత్తం సెట్ అయిపోతుంది. సరే బాగుంది. నువ్వు ఏ పేపర్ చదువుతావు మామా? ఎప్పుడన్నా పేపర్ చదివావా? పేపర్ ఎక్కువ లేదు మామా, టీవీ ఇవ్వండి. అవునా? 24 గంటలు న్యూస్ ఉంటూనే ఉంటది. ఓకే. ఈ పేపర్ మధ్యలో ఏముంటుందో తెలుసా మామా మీకు? పేపర్ మధ్యలో పేపర్ ఉంటది కదా, ఆ పేపర్ మధ్యలో ఏముంటుందో తెలుసా? తెలియదు. ఎప్పుడు చూడలేదు నువ్వు? ఈనాడు పేపర్ చూసినావా? ఈనాడు పేపర్, ఈనాడు పేరు ఉంటుంది, మామూలుగా ఫోటో ఉంటది, ఫోటోలు, పేపరు, పెద్ద అక్షరాలు ఉంటాయి, అంతే మామా. అదే తెలుగు పెద్ద క్యాచ్ చేయలేదు. చాలా మంది ఫన్నీ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈనాడు పేపర్ మధ్యలో ఏముంటుంది? ఏముంటుందో అనేది చెప్పాలన్నమాట. ఇది మనం తీసుకున్నటువంటి ఒక క్వశ్చన్ ఈరోజు. సరేనా? రైట్ మామా. అయ్యో పాపం ఈమె మేడం కాల్ చేస్తున్నట్టున్నారు, మనం తీసుకోలేదు. నల్ని గారు, నల్ని గారు. నమస్తే అండి. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి. నర్సాపురం నుంచి 2 డేస్ అయింది వచ్చి నెల్లూరుకి. నర్సాపురం నుండి నెల్లూరుకి వచ్చారా? అవునండి, మా పాప నేను వచ్చాము. శని ఆదివారాలు హాలిడేస్ కదా, అందుకని వచ్చేసామండి ఇక్కడికి. ఓకే. ఇది ఇది ఈరోజు ఏ వారం యాక్చువల్గా? ఇవాళ బుధవారం అండి. ఓకే. అండ్ మీకు ఒక గుడ్ న్యూస్, ఇప్పుడు మీ మీ ఇంట్లో ఎవరెవరు అద్దాలు పెట్టుకుంటారండి? అంత సిగ్గేంటి బాబు. కాదండి, ఈ రోజులో అద్దాలు పెట్టుకోవడం కనపడుతున్నా. నేను మా ఆయన పెట్టుకుంటా అండి. ఓ
అంటే మీ ఆయనది మీరు పెట్టుకుంటారు, మీది మీ ఆయన పెట్టుకుంటారా, ఎట్లా? లేదండి నాది ఊరికే దూరం బాగా కనబడుతుంది దగ్గరికి కొంచెం. కొన్ని రీడింగ్ గ్లాసెస్ ఉంటాయి, అది ఇంట్లో ఎవరైనా వాడచ్చు అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు అటువంటి రోజులు పోయాయండి, ఎందుకంటే రీడింగ్ గ్లాసెస్ లేకుండా మనం చదవలేకపోతున్నాం కదా. అయితే వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది అనమాట. ముంబైకి చెందినటువంటి ఎంటోడ్ ఫార్మస్యూటికల్స్ అభివృద్ధి చేసినటువంటి ప్రెస్వియూ ఐ డ్రాప్స్ భారత ఔషధ నియంత్రణ ఏజెన్సీ ఈరోజే దానికి ఆమోదం తెలియజేసింది అనమాట. దీని ద్వారా 40 ఏళ్ళు పైబడిన వారు రీడింగ్ గ్లాసెస్ అవసరాన్ని తగ్గించవచ్చు. తర్వాత సిడిఎస్సిఓకి చెందినటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ఈ ఐ డ్రాప్స్ని సిఫార్సు చేసింది. వచ్చే నెల నుంచి ఇది అందుబాటులో ఉంటుంది. ఇంకా మనకు రీడింగ్ గ్లాసెస్ అవసరం లేదండి? నో మామగారు, నో, అది పీకే అవసరం అండి. 40+ అన్నారు, నేను 30+. నాకు ఎందుకంటే డ్రాప్స్ నాకు అవసరం ఉంటాయండి. నో మామగారు, నో. యా నాకు కూడా పెద్దగా అవసరం లేదండి. యా మనం 30+ కావచ్చు, మనకు అవసరం లేదు. యా అండ్ మనకు అమెరికా నుండి ఎవరో మెసేజ్ చేశారు, హలో మామా మహేష్ గారు అని చెప్పేసి. హలో మ్యామ్, గుడ్ మార్నింగ్ అండి. యా సో మనకు రీడింగ్ గ్లాసెస్ కూడా పెద్దగా మనకి ఏం అవసరం లేదన్నమాట. అవునండి, వెరీ నైస్. సో చెప్పండి, రాత్రి మా పాప వెళ్ళిందండి, మొన్న ట్రైన్ క్యాన్సిల్ చేసేసాడు. మొన్న టికెట్ తీసుకుంటే నిన్న వదిలేరు. చాలా స్లోగా వెళ్ళిందంటే ట్రైన్ కూడా లేట్ అయినాయి అన్ని ట్రైన్స్. విజయవాడ దగ్గర అది చాలా 3 అడుగుల వరకు ఉందంట గ్యాప్. ఆ రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ ఉంటుంది కదండి, దానికి నాకు రాత్రంతా భయం వేసిపోయిందండి. ఎక్కడన్నా ఆగిపోద్దేమో, అర్ధరాత్రి 1 గంటన్నర. మేడం, మై సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, ఈ టైంలో మీరు కొంచెం ట్రావెలింగ్ తక్కువ చేసుకోవడమే బెటర్ అండి. అవునండి, కానీ తను డ్యూటీలో జాయిన్ అవ్వాలండి, అందుకోసం తను వెళ్ళాల్సి వచ్చింది. దట్ డాక్టర్స్ కూడా ఇప్పుడు అర్జెంటే కాబట్టి డాక్టర్ ఉండాల్సిందే కదా. అవునండి, అందుకే రిస్క్ చేసి ఇంకా బయలుదేరింది. చెప్పా, ఏమైనా ట్రైన్ ఆగిపోతే అక్కడే వెయిటింగ్ రూమ్లో ఉండు, మాకు కాల్ చెయ్యి, మేము వెంటనే కార్ వేసుకుని వచ్చేస్తాము. నువ్వు మాత్రం ఎక్కడికి అర్ధరాత్రి కూడా బస్టాండ్కి అక్కడికి తిరగకూడదు, ఒక్కచోటే ఉండి అక్కడే సెక్యూర్గా ఉంటుంది అని చెప్పానండి. వెళ్ళింది అంత సేఫ్గా జరిగిందండి. వెరీ నైస్. మీ ఆయన కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవడం చెప్పండి మేడం. అందుకే వచ్చేసానండి ఇక్కడికి, మా ఆయన జాగ్రత్త చూసుకోవాలని. ఏంటో మా మదర్ అటు ఇటు అటు ఇటు కాకుండా అయిపోతుంది. అక్కడ పిల్ల ఇక్కడ భర్త, దయచేసి అక్కడ నెల్లూరు ట్రాన్స్ఫర్ అయిపోతే మా అమ్మాయికి హాయిగా మా ఫ్యామిలీ ఆనందంగా ఉంటామండి. యా నెల్లూరుకి ట్రాన్స్ఫర్ అయితే అంటే ట్రాన్స్ఫర్ చేయించుకోండి అక్కడ నెల్లూరులో. ఆయన నాకు ఈయన క్లోజ్ అండి. అవునండి, ఎవరు చెప్పు? హెల్త్ మినిస్టర్ గారు. ఏం పేరు? హెల్త్ పేరు గుర్తురావట్లేదండి. ఇక్కడ మాకు ఈయన మనం వెంకయ్య నాయుడు గారికి చాలా ఉండేవారు అన్నమాట, ఆయన దగ్గర ఉండేవారు నెల్లూరులో నేర్తను. అయితే ఇప్పుడు అమెరికాలో ఉన్నారంట ప్రస్తుతం, అది కూడా ప్రయత్నాలు చేస్తున్నాం ఆయనకి ఏమన్నా కొంచెం ఇంకా మామల్ని ఇక్కడ పంపించేస్తాం మా అమ్మాయిని. ఓకే, మీ హెల్ప్ కూడా తీసుకుంటాను. డెఫినెట్గా మీరు మా హెల్ప్ కాదండి, మీరు మీ పాప అమెరికా వెళ్ళాలంటే మంచి టైం ఇది, వెళ్ళమని చెప్పండి. అలాగే మీ ఫ్యామిలీ ఎంత ఆరోగ్యంగా ఉండాలంటే నేను ఒకటి చెప్తానండి. చెప్పండి చెప్పండి సార్. మీరు రోజుకు ఒక అరటిపండు తినాలని చెప్పేసి ఈరోజు మళ్ళీ డాక్టర్స్ చెప్తున్నారండి, రోజుకు ఒక అరటిపండు తినాలట మనం అందరం కూడా. రోజుకో అరటిపండు తిన్నా ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు ప్రూవ్ చేయడం జరిగింది అనమాట. సూపర్ ఫ్రూట్ గా పిలిచే అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుందండి. ఇది జీర్ణశక్తిని పెంచి మన శరీరానికి కావాల్సినటువంటి శక్తి అందేలా చేస్తుంది. మానసిక ఆరోగ్యం అండి మెయిన్గా, ఈ మానసిక ఆరోగ్యాన్ని కూడా అది ఆరోగ్యానికి తోడ్పడుతుంది, గుండెకు మేలు చేస్తుంది, ఎముకలను బలోపేతం చేస్తుంది, షుగర్ లెవెల్స్ తగ్గించి డయాబెటీస్ రోగులకు సహాయపడుతుంది అండ్ చర్మాన్ని సంరక్షిస్తుంది. సో రోజుకొక అరటిపండు తినండి, ఒక్కటి చాలండి, ఒక్కటి తినొచ్చు. అయితే మామయ్య పొద్దున్నే తినండి, పొద్దున్నే అరటిపండు ఉంటే చాలా మంచిది అనమాట. ఫస్ట్ అరటిపండుతో స్టార్ట్ చేస్తే మన బీపీ కూడా కంట్రోల్ అవుద్దని ఎప్పటి నుంచో నేను ట్రై చేస్తాను. వెరీ గుడ్. సో ఇప్పుడు చెప్పండి, ఈనాడు పేపర్ మధ్యలో ఏముంటుంది? మనకు సరిత గారు ఫ్రమ్ అమెరికా నుండి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సరిత గారు
ఫర్ యువర్ వండర్ఫుల్ మెసేజ్. హాయ్ మామా మహేష్ అని చెప్పి సరితా గారు ఫస్ట్ టైం యుఎస్ నుండి మెసేజ్ చేయడం, బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ మ్యామ్, మీకోసం ఒక మంచి సాంగ్ కూడా డెడికేట్ చేస్తాను. చెప్పు, ఈనాడు పేపర్ మధ్యలో ఏముంటుందండి? మా ఆత్మీయులు అందరికి చాలా ఆనందంగా ఉందండి, మామగారు వచ్చారండి. అసలు ఈనాడు పేపర్ మధ్యలో నేను ఇవన్నీగా చెప్పాలంటే మీరు ఈనాడు నా ఉంటుందని చెప్పుకోవచ్చు, లేకపోతే పేపర్ మధ్యలో ఏముంటుందండి ఏమోగారు మామగారు నాకు చెప్పలేకపోతున్నాను. కానీ మీరు చెప్పారు చూడండి, పేపర్ వాళ్ళు ఒక సంవత్సరం ఒక నెల ఫ్రీగా వేసుకోండి అంటే నాకు గుర్తొచ్చేసిందండి. ఆ రోజులు వాళ్ళు వచ్చి, మేడం ఒక్కరోజు ఒక నెల ఫ్రీగా వేసుకోండి, మీరు చూడండి మేడం చూడండి, మీకు నచ్చితే కంటిన్యూ చేద్దరు కానీ అనేవారు. నాకు అప్పుడు మనసు లాగేది, ఒక నెల ఫ్రీ అంటాం, ఒక నెల ఫ్రీ అంటాం. కానీ తర్వాత వద్దు పాపు తర్వాత మళ్ళీ కంపల్సరీ మనం మొహమ్మదాని కన్నా కంటిన్యూ చేయాల్సి వస్తుంది. వద్దు బాబు, మాకు అక్కడ వేయించుకుంటాం, మేము ఆ పేపర్ తెస్తారు మా ఆయన ఇక్కడ ఇంట్లో చదువుతానికి. నేను ఆయనే ఉండేవారు, నాకు అవసరం లేదు బాబు అని పంపించారు. ఈ మధ్య దొంగలు ఎట్లా తయారయ్యారు తెలుసా? తెలియదు. ఇప్పుడు కొందరు పోరగాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మార్నింగే ఈనాడు పేపర్ అతని వెనకాలనే వీడు వెళ్ళిపోతుండ అనమాట. ఓకే, ఈనాడు పేపర్ వెనకాలనే వీడు వెళ్ళిపోయి వాడు అలా పేపర్ వేసి కొంచెం ముందుకు వెళ్ళంగానే వీడు ఆ పేపర్ తీసుకుంటుండు. అండ్ అలాగే పాల ప్యాకెట్స్, మార్నింగే ఈ పాల ప్యాకెట్స్ ఉంటాయి కదా, వాడు అక్కడ గేటుకి వేయగానే వీడు వెళ్ళి తీసుకుంటున్నాడు అనమాట. అట్లా కూడా దొంగలు తయారైపోయారండి. ఆ పిల్లోడు వెళ్ళిపోవడం, వీడు తీసుకుని వెళ్ళిపోవడం అంతే. తీసుకెళ్ళి వీడు ఒక పాన్ షాపులో ఎక్కడో ఒకసారి ఒకేసారి ఒక 100 పేపర్లు అమ్ముకుంటే, లేకుంటే 50 పేపర్లు అమ్ముకుంటే, బాబో పేపర్ రాలేదే. అయితే ఇప్పుడు మనం చెప్పాలి కాదేది దొంగతనానికి అనర్హం అనుకోండి. అయ్యా, ఒక ఆయన ఏం చేశాడట, ఆ పేపర్ బాయ్ వచ్చేసి సార్ డబ్బులు అనగానే ఆ ఇంట్లో నుంచి వెళ్ళి చిల్లర పైసలు అన్ని అక్కడ బయట ఇట్లా ఇసిరేసాడట. ఓకే, 10 రూపాయల నోటు తర్వాత 5 రూపాయల నోట్లు టాక్కున ఇట్లా ఇసిరేసాడు అనమాట బయటికి. వీడు అన్నాడట, ఏం సార్ మీరు ఇట్లా ఇసిరేసారు డబ్బులు అంటే, మరి నువ్వు పేపర్ ఇసిరేస్తే మేము తీసుకోవట్లేదా? సో ఏ సాంగ్ వింటారు? నాకు ఇష్టమైన సాంగ్ చెప్పండి. ఏ సాంగ్? అల్లు అర్జున్ సాంగ్ వేయండి, హుషారుగా ఉంటుంది. యా, ఒక మంచి అల్లు అర్జున్ సాంగ్ నేను వేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నలిని గారు, జాగ్రత్త మేడం, టేక్ కేర్. సో వెల్ మామాస్ అండ్ మామీస్, పేపర్ మధ్యలో ఏముంటుంది, ఈనాడు పేపర్ మధ్యలో ఏముంటుంది, ఎప్పుడైనా గెస్ చేశారా? ఎప్పుడైనా గెస్ చేశారా మీరు? మీకు పేపర్ కింద బ్లూ కలర్, ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ అండ్ వైట్ కలర్, పింక్ కలర్, ఇంద్రధనస్సు రంగులతోటి చిన్న చిన్న డాట్స్ ఉంటాయి, చిన్న బొట్టు బిల్లలాగా చిన్న బొట్టు బిల్ల అంతా ఉంటాయన్నమాట. అవేంటో తెలుసా? పోనీ పేపర్ మధ్యలో ఏముంటుందో తెలుసా? తెలిస్తే సరదాగా 9705222005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. హే మామాస్ అండ్ మామీస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెల్లారిందో. ఈ మామాలో కొంచెం గారంగా, కొంచెం కారంగా, కొంచెం సింగారంగా సిమ్ము మనం ఫోన్లో వాటిలో మనం ఫోన్లో వేసుకునే సిమ్ కార్డ్ ఉంటుంది కదా, అది రెడీ అయితే ఎలా ఉంటుందో తెలుసా బంగారం? సింగారం. మనతో మాట్లాడడానికి ఎవరు రెడీగా ఉన్నట్టున్నారు, మాట్లాడిద్దాం. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. జయ గారు మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే జయ గారు, మీరు ఉండేది ఇక్కడ? నేను ఉండేది వైజాగ్ లో కదా. మీరు ఉండేది వైజాగ్ లో కదా, మరి వైజాగ్ తాజా పరిస్థితి మాకు వివరించండి, ఎలా ఉంది ఏంటి, వైజాగ్ వాస్తవ్యులు అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు. వైజాగ్ లో ప్రస్తుతానికి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ వానలు అయితే వచ్చాయి. ఓకే, మరి విజయవాడలో అయితే బాగా వరదలు వచ్చాయి, తర్వాత హైదరాబాద్ వాతావరణం కూడా వరుసగా కురుస్తున్నది కన్నీర్లాగా. ఓకే, సో జాగ్రత్త. ప్లస్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఒక పేపర్ గర్ల్ అన్నమాట. సో మా ఇంటికి వచ్చారు, డోర్ నాక్ చేశారు, మీరు ఎలాగూ నాకు పేపర్ అంటగట్టాలి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, సరేనా? తెలుగు పేపరే కదా అది. ఆ తెలుగు పేపరే, మాకు తెలుగు తప్ప ఇంకా వేరేది ఏది రాదమ్మా. జస్ట్ డోర్ నాక్ సౌండ్ కూడా నేనే ఇవ్వాలా అక్కర్లేదా? ఆ డోర్ నాక్ సౌండ్ కూడా మీరే, డోర్ నాకొద్దు. సరే, జస్ట్
డోర్ నాకాలండి అన్నారు, వద్దండి నాకడం, మీరు డైరెక్ట్ కాలింగ్ బెల్ కొట్టండి సరిపోద్ది. హలో, ఎవరండి? ఎక్స్క్యూజ్ మీ సార్, నా పేరు జయా అండి. నాకెందుకు చెప్తున్నారు? కాదు సార్, నేను పేపర్ సేల్స్ ఫీల్డ్ లో ఉన్నాను. ఈ పేపర్ మొత్తం మీకు తాజా అప్డేట్స్, సమగ్ర సమాచారం అంతా ఇస్తుంది మీకు. ఎప్పటికప్పుడు అంటే మినిట్ టు మినిట్ విశ్లేషణ అంటారు కదా, ఆ విధంగా మీ చుట్టుపక్కలే కాకుండా కొంచెం ఇంటర్నేషనల్, అదే అంతర్జాతీయ వార్తలు కూడా మీరు తెలుసుకోవచ్చు ఇది చదివి. చాలా బాగుంటుంది సార్ మా పేపరు, అంటే మీరు సబ్స్క్రిప్షన్ చందాదారులుగా చేరాలని కోరుకుంటున్నానండి. ఉండండి ఒక నిమిషం, ఏర్పాట్స్ తీసాను ఇప్పుడే. ఏం అన్నారు మేడం ఇంతమంది? సార్ సారీ సార్, మీరు విన్నారనుకోని చెప్పిన మళ్ళీ నేను వినలేదమ్మా. నాకేడం చెవులు వినబడతాయి అమ్మా, 60 సంవత్సరాలు అయిపోయాయి, చెవులు ఏమి వినబడతలేవు బిడ్డ ఈ మధ్య. ఏంది ఏంది ఏదో అంటున్నావు ఏంది? అదే సార్, చెవులు పనిచేయకపోయినా పర్వాలేదు సార్, కళ్ళు బాగుండాలి. నేను పేపర్ సేల్ చేయడానికి వచ్చాను సార్. పేపరా? ఏ పేపర్? ఏ పేపర్ ఇది? మా పేపర్ పేరు మంచి పేపర్. మంచి పేపర్ కరెక్టే గానీ నాకు అందులో కనబడతలేవు. 60 సంవత్సరాలు వస్తున్నా కదమ్మా. చూడ్డానికి బాగున్నారు కదా సార్, దిట్టంగా చూడ్డానికి బాగానే ఉన్నా, కళ్ళే కనబడతలేవు. ఇంట్లో ముసలామె ఉన్నది, ఆ ముసలామెకి దానికి కన్ను కనబడకుండా కనబడేట యాక్షన్ చేస్తుంది. అదే ఒక విషయం తెలుసా సార్, మీకు ఒక విషయం తెలియజేస్తాను. ఈ పేపర్ ఇలా ఓపెన్ చేసి చూడగానే మీ కళ్ళు కనబడడం మొదలవుతాయి, అంటే అంత స్పెషల్ న్యూస్ ఉంటది మా పేపర్లో. అవునా? ఇంకా మొత్తం సమగ్ర సమాచారం అంతా ఉంటది మీ వీధిలో, గల్లీ గల్లీలో ఏం జరుగుతుంది. అంటే ఇంకా మీరు ఇంకొక సాధనం వాడక్కర్లేదు మా పేపర్ అంటూ ఉంటే మొత్తం మీకు. గల్లీ గల్లీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే అంటే మీరే తిరుగుతారా వీధి వీధి? వీధి నేను తిరగడం ఈ టైంలో నాకేం అవసరం అమ్మా, నాకు ఈ టైంలో. ఇప్పుడు క్రైమ్ రేట్ అదే నేర నిష్పత్తి ఎక్కువైంది కదా, నేరాలు ఎక్కువైపోతున్నాయి కదా గోడలు. ఎక్కువైంది ఎక్కువైంది, అది మీ ఇంటికి చేరకుండా ఉండాలంటే మీరు మీకు కాపాడుకోవాలి కదా మిమ్మల్ని మీరు. కాబట్టి ఏమున్నాయమ్మా, ఏమి లేవు, నాకు ఇంత పెన్షన్ వస్తుంది, దానికి కూడా పెన్షన్ వస్తుంది. ఏదో మనుషుల్ని ఎత్తుకెళ్తే వాళ్ళ అవయవాలు కూడా అమ్మేసుకుంటున్నారు. తెల్లారంగానే డోర్ ఓపెన్ చేసి మనుషులను ఎత్తుకున్నా అంటున్నావు, క్రైమ్ అంటున్నావు, నువ్వు ఎటో కాంప్లికేటెడ్ వాళ్ళందరికి మంచి జరగాలని పేపర్ అమ్ముతున్నాం సార్. సరే అమ్మా, నమస్తే, ఉంటా నేను. మొత్తానికి తలుపు మూసేశారు అనమాట, ఈ ముసలి వస్తే పడలేకపోతున్నాం. సూపర్ అండి, అసలు వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జయ గారు. అద్దరు కొట్టే సార్, యా వెల్ మామాజ్ అండ్ మామీస్, ఇంకా బోల్డ్ అండ్ కబుర్లు మనం మాట్లాడుకుందాం. అండ్ బిఫోర్ దాట్ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది. కావాలనా కావాలనా వద్దా, రెండే రెండు విషయాలు చెప్పు. ఓకే, కావాలా వద్దా? ఎస్, ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో. ఏం మాట కామాట, ఏమన్నా డ్యాన్సా ఇంతముందు విన్నటువంటి పాటలు? తమన్నా చాలా అందంగా అనిపిస్తుంది కదా. ఓకే, సో ఇంకా మిగతా విషయాలకు వచ్చేస్తే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ తీసుకురావడం జరిగింది అన్నమాట మీ అందరి కోసం. యా, ద అప్డేట్ వచ్చేసి ఇప్పుడే అందినటువంటి తాజా వార్త, 1 కోటి రూపాయల విరాళం ఇచ్చినటువంటి రామ్ చరణ్, వాళ్ళ పాప గుర్తుగా ఈ 1 కోటి రూపాయలు విరాళాన్ని ఇప్పుడే ప్రకటించడం జరిగింది. అండ్ మరో అల్పపీడనం వచ్చే అవకాశం ఉంది, మిగతా వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయండి. రానున్న 24 గంటల్లో పశ్చిమ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేసింది. దీని ప్రభావంతో ఎన్టీఆర్, ఏలూరు, పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా వాళ్ళు జారీ చేయడం జరిగిందన్నమాట. తర్వాత అల్లూరి, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పేసి ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగిందన్నమాట.
సముద్ర తీరం వెంట 35 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పేసి పేర్కొంది. దిస్ ఈజ్ వెరీ 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 డేంజర్ అండి. సో ఐ రిపీట్, ఎక్కడెక్కడ తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లా, కాకినాడ, విశాఖ, విశాఖలో ఏం లేదు అది ఇది అని చెప్పేసి అన్నారు. బట్ ఇప్పుడే అందినటువంటి తాజా వార్త, జస్ట్ ఒక 5 మినిట్స్ బ్యాక్ నేను ఎప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తుంటానండి, బ్రేకింగ్ న్యూస్ చూసి చెప్తూ ఉంటాను. సో కొంచెం మీరు అందరూ కూడా ఫాలో కావాలి. ఓకే, అండ్ అలాగే ఇక నేను అడిగినటువంటి క్వశ్చన్కి ఒక ఇద్దరు ముగ్గురు చాలా మంచి సమాధానం చెప్పడం జరిగిందనమాట. మామా మహేష్ గారు, ఈనాడు పేపర్ మధ్యలో ఏముంటుంది అంటే ఈ ఉంటుందండి, నా ఉంటుందని పెట్టారు. సరిత గారు, కంగ్రాచులేషన్స్. కానీ నేను పేపర్ మధ్యలో ఏముంటుందని అడిగినా కదా. ఇప్పుడు ఈనాడు అనే విషయం మీరు వదిలిపెట్టాలి కదా. ఈనాడు పేపర్ మధ్యలో ఏముంటుంది అని నేను అడిగాను. సరిత గారు ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు మీరు? ఓకే, సో ఇది ఎట్లా ఉంటుందంటే, చిరంజీవి ప్రభాస్ తీసినటువంటి లేటెస్ట్ మూవీ ఏంటి అని అంటే మీరు ఏం చెప్తారు? చిరంజీవి ప్రభాస్ నటించినటువంటి లేటెస్ట్ మూవీ అని నేను అడిగాను అనుకో. ఏ ఎక్కడ చిరంజీవి ప్రభాస్ ఎక్కడ కలిసి నటించారు మావా, నటించలే కదా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా. చిరంజీవి ప్రభాస్ నటించినటువంటి లేటెస్ట్ మూవీ వచ్చేసి కల్కి. మగవాళ్ళను చిరంజీవి అని పిలుస్తారు, పెళ్లి కాని వాళ్ళను చిరంజీవి అని సంబోధిస్తారు. ఇప్పుడు చిరంజీవి మామా మహేష్ అనో లేకుంటే చిరంజీవి మహేష్ అనో చెప్పుకుంటారు కదా. సరే మన మహేష్ అంటే మళ్ళీ ఆ మహేష్ అనుకో, చిరంజీవి మహేష్ రెడ్డి అన్నాడు. సో చిరంజీవిని మనం లెక్కలోకి తీసుకోవద్దు అనమాట. అది ఒక గౌరవం పెళ్లి కాని వాళ్ళకి చిరంజీవి. పెళ్ళైన వాళ్ళని ఎవరిని చిరంజీవి అనరండి, అఫ్కోర్స్ చిరంజీవిని అంటారు. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే, పేపర్ మధ్య ఆగరా నాయన నీతో పేపర్ మధ్యలో ఏముంటుంది అనేదానికి ఇంకొకరు ఎవరో మెసేజ్ చేశారు, హాయ్ మామా పేపర్ మధ్యలో యా మాకు ఆన్సర్ వచ్చేసింది అని. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అండ్ ఆల్ ద వే మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది. అండ్ ఈ పాట వినక ఎన్ రోజులైందండి. నేను ఎప్పుడు 93.5 రెడ్ ఎఫ్ఎంలో కొన్ని సంవత్సరాల క్రితం ఈ పాట నేను ప్లే చేసేవాన్ని ఊరికే. బట్ మధ్యలో ఎప్పుడు కూడా పాట ప్లే చేద్దామంటే వీలు కాల. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ అవర్ రేడియో ఐఎమ్ ప్లేయింగ్ ఎ నైస్ ట్రాక్ ఫ్రమ్ షాపింగ్ మాల్. వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్, వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. వావ్. ఇలా తెల్లారందోయ్ మామ కార్యక్రమంలో బ్యాక్ టు బ్యాక్ ఇలా పాటలు వింటూ ఉంటే ఆహా ఎంత బాగుంటుంది ఏంటి కదా. సరే ఈ పాటల విషయం కాస్త పక్కన పెట్టేస్తే, మన నిత్య జీవితంలో జరిగేది కొన్ని ఉంటాయన్నమాట. తెలుసో తెలియకో చిన్న తప్పు చేస్తాం. ఓకే, కావాలని ఎవరు చేయరు, కొందరు కావాలని కూడా తప్పు చేస్తూ ఉంటారు, అది వేరే వాళ్ళ కేటగిరీ. తెలుసు తెలియకో తప్పు చేశాం, అందరి ముందు పరువు పోయింది, ప్రపంచవ్యాప్తంగా ఒక నింద పడిపోయింది మన మీద. అరే ఆయన అలాంటోడా, ఆయన అలాంటోడా, ఆయన అలాంటోడా, ఆయన అలాంటోడా, ఆయన అలాంటోడా, ఆయన అలాంటోడా. ఇప్పుడు మళ్ళీ మనం ప్రపంచాన్ని గెలవాలంటే ఏంటి? ఇప్పుడు అమ్మదే మీరు రాకెట్రీ అనే ఒక మూవీ చూశారు కదా, రాకెట్రీలో నంబి, నంబి ఎఫెక్ట్. నంబి నారాయణ గారు ఏం చేశారు, ఆయన అంతరిక్షంలో పాపం అదేదో ప్రయోగాలు చేయించి అది ఏదో ఒకటి మొత్తానికైతే చంద్రమండలం మీద అడుగుపెట్టాలని ఒక సంకల్ప దీక్షతోటి ఆయన మధ్యలో చిన్న గొడవ ఇష్యూస్ ఏమో వచ్చేసి వేరే వాళ్ళు మనల్ని ఆ ప్రయోగం చేయనీయకుండా ఆయన భారత ద్రోహి, దేశద్రోహి కింద ముద్రపడిపోయి దేశ బహిష్కరణ చేసే సమయానికి వాళ్ళ భార్య ఎంత తల్లడిల్లిపోయింది, ఎంత బాధపడ్డది. దేశద్రోహి అంటే ఎక్కడికన్నా ఫంక్షన్కి పోయినా ఏమైనా, ఒకప్పుడు సైంటిస్ట్ అంటే అరే 100 మంది మనతోటి సార్ సార్ ఒక్క సెల్ఫీ సార్ అని తీసుకునేవాళ్ళు, అటువంటిది ఒక దేశద్రోహి అనే, ఒక దేశానికి ద్రోహం చేయడం అంటే ఆడు. మనం జనరల్గా అటువంటి సిచ్యువేషన్ మనకు వస్తే మనం ఇంట్లో నుంచి అడుగు తీసి బయట పెడతామండి, పెట్టలేం కదా. తర్వాత ఏంది, కొన్ని సంవత్సరాల తర్వాత మొన్న రీసెంట్గా ఒక 3 మంత్స్ బ్యాక్ నంబి నారాయణ గారి మీద దేశద్రోహ ఆ కేసు కొట్టేశారు. ఆయన దేశద్రోహి కాదు, మన భారతదేశం కోసం ఆయన ఆ విధంగా చేయాల్సి వచ్చేసింది ఆ టైంలో. ఆయన ఎట్టి పరిస్థితుల్లో దేశద్రోహి కాదు 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 అని కోర్టులు మీడియా అంతా కూడా గొంతు చించుకోనాల్సింది. కానీ మరి పోవాల్సినటువంటి పరువు ఆల్రెడీ పోయింది కదా, మరి ఎలా? ఆ ముద్రను మాత్రం ఎవరు తీయలేరు కదా. అందుకోసమే ఒకరి మీద ముద్ర వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, అక్కినేని నాగార్జున గారు 1 కోటి రూపాయల విరాళాన్ని ఇచ్చాడండి.
రెండు తెలుగు రాష్ట్రాలకు. మరి మొన్నటి వరకు ఆయన ఈ చెరువుకు చాలా దగ్గరగా కబ్జా చేశారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పేసి ఏదేదో అన్నారు కదా, కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ఆయన ఆయన చేయాల్సింది ఏంటంటే, తెలంగాణకు ఒక 10 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు ఒక 10 కోట్లు, లేదంటే తెలంగాణకు ఒక 5 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు ఒక 5 కోట్లు అలా ఇవ్వాల్సింది. తర్వాత ఏమవుతుండే, అరే మొన్నటి వరకు ఆయన కాంప్లెక్స్ అంతా కూడగొట్టారు, అది చేశారు, ఇది చేశారు, ఆయన కబ్జా కోరు అది ఇదని చెప్పేసి అన్నారు. బట్ తెలంగాణ ఈరోజు వరదల్లో మునిగిపోతుంటే ఆయన ఆదుకున్నాడని కొంచెం సాఫ్ట్ కార్నర్ వచ్చేది కదా. బట్ ఇప్పటికైనా పర్వాలేదు, బాగానే చేస్తున్నారు. బట్ పెద్ద పెద్ద వాళ్ళ ముచ్చట్లు మనకెందుకండి, ఇగో ఇదే పెద్ద పెద్ద వాళ్ళ ముచ్చట్లు నీకు ఎందుకురా, ముందు నువ్వు రేపు ఇల్లుండవు, ఇప్పుడు మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోలో డబ్బింగ్ చెప్పాలి కదరా, నీకు అవసరం లేదు అవన్నీ. అంటే అవసరం లేకుండా ఏదో అంటే అభిమానించే వాళ్ళని ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, ఏమండి నేను నా మెంటాలిటీ ఒకటి చెప్పనా, మీ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీ గురించి ఎవరన్నా నా దగ్గరకు వచ్చేసి చెడుగా మాట్లాడారనుకో, అస్సలే వదిలిపెట్టను వాళ్ళని, ఎందుకంటే రేపు వాడు నా గురించి చెడుగా చెప్పేస్తాడు మీకు. అందుకోసం అటువంటి ఛాన్స్ మాత్రం నేను ఇవ్వను. ఆయన అట్లానే అంటే అవునా, నాకు తెలియదండి, మీరు అటువంటివి చెప్పొద్దండి, ఎందుకండి హాయిగా ఇంకేంటి సంగతులు అని వెళ్ళిపోతాను ఆ విధంగా. ఓకే, సో అందుకోసం అని చెప్పేసి నాగార్జున గారు మీరు చేసింది చాలా మంచి పని సార్, మిమ్మల్ని అలా అన్నా ఇలా అన్నా కూడా మీరు అట్లీస్ట్ మిగతా వాళ్ళు సపోర్ట్ చేయకున్నా, మిగతా ప్రతిపక్షం వాళ్ళు వీళ్ళు ఎవరు ఏం చేయకున్నా కూడా మీరు చాలా దయార్ద్ర హృదయంతో అట్లీస్ట్ ఇప్పుడు ఎంతో కొంత కావాలండి. ఇప్పుడు లేదండి, ఆయన కోట్లు తీసుకున్నారు, అది చేశారు, ఇది చేశారు, లాగేసుకున్నారు కదండి, కోట్లు అవన్నీ కూడా లాగేసుకున్నారు కదా, ఇచ్చింది తీసుకున్నారు కదా. బట్ అయినా కూడా ఆయన చేశాడు, దట్స్ వెల్ అండ్ గుడ్ సార్. ఓకే, పేపర్ మధ్యలో PAPER, పేపర్ మధ్యలో పి ఉంటుందన్నమాట, ఇది సరదాగా తీసుకున్నానమాట. మళ్ళీ రేపటి మామ షోలో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే సమయం వచ్చేసి 8:40 కావస్తుంది. మరిన్ని బోల్డ్ అన్ని కబుర్లతోటి రేపు మీకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటాడు మీ మామ మహేష్. అండ్ నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ బోల్డ్ అన్ని సాంగ్స్ వచ్చేస్తున్నాయి. చంద్రబోస్ గారు ఏం చెప్పాలి సార్ నేను మీ గురించి, ఆ పదప్రయోగం ఏంటి, ఆ పాటలేంటి, అండ్ అలాగే కీరవాణి గారు ఎట్లా సార్ ఆ పాటకి ఎలా ప్రాణం పోసారు మీరు, బాలుగారు పాట పాడితే అంతే ఇంకా సమస్య లేదు, బాలుగారు పక్కన చిత్రమ్మ గారు ఉన్నారనుకో, ఇక ఆ పాటకి ఇంకా ఇంతకంటే ఇంకేం కావాలండి. నాకు ఎప్పుడు ఒక కాంబినేషన్ అంటే యూనో వన్ కాంబినేషన్, హరిప్రసాద్ చౌర్సియ గారు, బాలుగారు, సిరివెన్నెల గారు, ఈ ముగ్గురు ఉంటే చాలు, కడుపు నిండా అన్నం తిన్నట్టే ఆ రోజు నేను, అంత ఇష్టం నాకు సిరివెన్నెల గారి పాటలు. ఓకే, అండ్ అలాగే బాలుగారు తర్వాత చిత్ర గారు, ఈ ముగ్గురు ఉంటే కడుపు నిండా ఆ పాటలు వినుకుంటూ హాయిగా ఎంత దూరమైనా కూడా చక్కగా మనం వెళ్ళిపోవచ్చు అన్నమాట. కానీ కొందరు చూస్తే భలే కోపం వస్తుంది, ఎందుకు తెలుసా, అరే అక్కడే తిని అక్కడే ఎట్లా ఊంచేస్తారండి, తప్పు కదా, ఉంచొద్దండి మనము, అది మంచి పద్ధతి కాదు. గుట్కాలు తంబాకులు తినేసి అక్కడెక్కడ ఉంచడం అనేది నాకు నచ్చలేదు. కానీ ఇప్పుడు ఇదే పని కనుక మీరు యూకేలో చేశారనుకో, మామూలుగా ఉండదు, ఉత్తికి ఆరేసి ఎండేసి మిమ్మల్ని అంతే ఇంకా ఆ పని చేపిస్తారనమాట. యూకేలో పాన్ ఉమ్మిన వారికి 16,500 రూపాయల ఫైన్ అట. దేశంలో అద్భుత కట్టడాలను సైతం కొందరు పాన్ పరాగు ఉమ్ముతూ అపరిశుభ్రంగా తయారు చేస్తున్నారు. అయితే ఇలాంటి వారు యూకేలోనూ ఉన్నారు, వీరికి భారీగా జరిమానాలు విధించేందుకు అక్కడి పోలీసులు సిద్ధమయ్యారు. లైసెస్టర్ నగరాల్లో రోడ్లపై పాన్ ఉమ్మడాన్ని అపరిశుభ్రత అసాంఘిక చర్యగా భావిస్తూ 150 పౌండ్స్ అంటే 16,500 రూపాయలు ఫైన్ విధిస్తామని బోర్డులు ఏర్పాటు చేశారనమాట. ఇది ఇండియాలో చేస్తే ఇంకా బాగుంటుంది. వాటి ఏది ఏమైనా కూడా ఎందుకు 16,500, 250 రూపాయలు, జస్ట్ 50 రూపాయల పానికి మనం 16,500 కొట్టడం అనేది వేస్ట్ అండి. ఆలోచించండి ఒకసారి, తినాలనుకుంటే ఎక్కడో తినేయాలి కానీ మరీ రోడ్ల మీద ఉంచడం అనేది బాగాలేదు సార్. రేపటి మామ షోలో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు ఈ పాట మీరు వినాల్సిందే. వాట్ ఏ బ్యూటిఫుల్ సాంగ్, వాట్ ఎ